పాయిక్రాపేట నియోజకవర్గం అతి పెద్ద సమస్య ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదట కోఆపరేటివ్ సెక్టార్లో షుగర్ ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కొప్పాకులో పెట్టడం జరిగింది కొప్పాకు షుగర్ ఫ్యాక్టరీ అంటారు ఏడు కొప్పాక కానీ ఈ కాన్స్టెన్సీ అది అదేవిధంగా రెండోది పాయిక్రాపేట తాండవ ఈ రెండు ఫ్యాక్టరీలు కూడా గత నాలుగు సంవత్సరాలుగా రైతులకి ఇబ్బంది కల్పిస్తూ బకాయిలు పడి అటు కార్మికులకు బకాయిలు పడి దాని మీద రైతాంగం పోరాటం చేస్తేనే కానీ రైతులకు బకాయిలు రాలేదు కార్మికులు కూడా ఇంకా రెండు సంవత్సరాలుగా జీతాలు లేదా రైతులు బకాయిలు అయితే ఉండకుండా అప్పుడు జేడీ లక్ష్మణ్ కానీ తీసుకొచ్చి ఈ అన్ని ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోఆపరేటివ్ సెక్టర్ ఉన్న విశాఖ జిల్లాలోనే నాలుగు ఉన్నాయి కాబట్టి నాలుగు ఆటల మీద మేము పోరాటం చేసాం రావడం జరిగింది అయితే ఈ ఫ్యాక్టరీలు ఇప్పుడు ఆఖరికి డబ్బులు లేని పరిస్థితికి వచ్చింది గత ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు ఏడు ఎనిమిది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఎదురితే దాంతో రన్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రన్ చేయడం కూడా చాలా ఇబ్బంది పడింది అలాగే రైతులకి బకాయిలు రెండే సంవత్సరాలు ఉంటే రైతు షుగర్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతాన్ని రైతు ఆస్తులు తాకట్టు పెట్టి ఫార్టీ పర్సెంట్ షేర్స్ రైతులు ఇవ్వండి ఇది వేళ ఆ ఫ్యాక్టరీలు అమ్మేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకుని రావడం జరిగిందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను దాని మీద కూడా మేము పోరాటం చేస్తున్నాం అది చాలా రైతాంగం సమస్య ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఈ అంటే నేను రైతుల మీద మాట్లాడతానండి ముఖ్యంగా మెయిన్ అదేవిధంగా ఈ ప్రాంతానికి నీటి ఎద్దరు ఎక్కువ తాండవ ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ ప్రాంతం చాలా ఇబ్బందులు పాలవుతాయి గత నలభై సంవత్సరాలుగా మేము రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేము అప్పుడు ప్రతిపక్షంగా ఉండగా పోరాటం చేసి ఇరవై వేల ఎకరాలకి సాగునీరు తేడానికి రెండు లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ స్పెషలిటీ కల్పించే విధంగా ఓ పథకాన్ని రూపొందించి ఉద్యమాలు చేసి సాధిస్తే వేళ సఫిషియంట్గా పద్దెనిమిది వేల ఎకరాలకి నీరు అందిస్తున్నారు అదే విధంగా రెండు లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ హండ్రెడ్ ఫీట్ ఉండేది ఫిఫ్టీ ఫీట్కి భూగర్భ జల దాని మీద మేము ఢిల్లీ వెళ్ళి పర్మిషన్ తేయడం జరిగిందండి అదే ప్రయత్నంలో మళ్ళా రైతులకి తోట వెంకటాచలం పుష్కర ఎత్తుపోత పథకం ఈస్ట్ గోదావరి లక్ష ఎనభై వేల ఎకరాలకు ఉంటే అది తుని వరకు వస్తే మనకి మా నియోజకవర్గం పద్నాలుగు గ్రామాలు ఈస్ట్ గోదావరిలో ఉన్నాయండి అంటే అంటే తుని వెళ్ళి వెళ్ళాలి మేము ఆ పద్దెనిమిది గ్రామాలు ఏం పోయింది మేమేనా నష్ట చేసాం మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలం కాదా మాకు ఎందుకు నీరు ఎవరు అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొంతలు రామకృష్ణ గారు ఆ పద్దెనిమిది గ్రామాలకి జీవో స్పెషల్ జీవో ఇప్పించి ఈస్ట్ గోదావరికి కాదు ఎక్స్టెన్షన్ ఈ జిల్లాకి ఇవ్వాలని చెప్తే దానికి రూపకల్పన ఆల్రెడీ కాలవలు అవ్వడం జరిగింది కానీ ఇప్పుడు కానీ గత ప్రభుత్వంలో చూసిన శాసనసభ్యులు స్థానికేతలు కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది ఏంటంటే దీని మీద రైతాంగానికి ఏంటంటే కెనాల్స్ వచ్చి చేయండి కెనాల్సు మూడు కెనాల్ పాయక్రామ్ చెరువు శ్రీరాంపురం అలాగే ఈతటం వల్లూరు చెరువు అలాగే కామిరెడ్డి కాలువ అలాగే కోమట చెరువు నుంచి మాకు అక్కడ దాకా వచ్చింది ఎక్స్టెన్షన్కి ఎవరో దీన్ని స్పందించలేదు ఏట అలాగే ఏ పార్టీలో ఉన్న నేను నాయకులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను భజన కొట్టడం కాదు మన ప్రాంత సమస్యల మీద పోరాడాలని నేను నేను ముఖ్యంగా ఈ సందర్భంలో కోరుతున్నాను ఏంటంటే రైతాంగం ముందు అదేవిధంగా రైతాంగం మీద మనం పోరాడుతున్నాం కాబట్టి రైతులు పార్టీలకు అతీతంగా ఆ వేళ మేము పోరాడాం కాబట్టి ఈ ప్రాజెక్టులు అన్నీ తెచ్చాం కాబట్టి ఆ పుష్కర ఎత్తిపోత పథకం వల్ల ఆరు వేల ఎకరాలకి అదనంగా మాకు ఆయకట్టు వస్తుందండి కాబట్టి అదొకటి ఇక్కడ రైతాంగ సమస్య అతిపెద్ద సమస్య ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి చాలా ప్రధానమైన డిమాండు ఏంటంటే సుమారు ఎనిమిది లక్షల ఎకరాలకి అది సాగునీరు అందించే కార్యక్రమానికి ఆ వేళ రాజశేఖర రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అది కానీ గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కానీ కానీ అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ వదిలేయడం జరిగింది ఏంటంటే దానికే సుమారు ఆరు వేలు ఏడు వేలు కోట్లు ఎస్టిమేషను ఏ ప్రభుత్వం అన్న నిధులు అందులో ఉత్తరాంధ సుజాబాంత్కి వేసాము అని రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు వేయడం అంతే కాబట్టి ఈ ప్రాజెక్టు రావడం వల్ల పాయిక్రేపెట్టి నేను జరుగుతున్నాం ఉరట్ల మండలం పూర్తిగా అప్లయన్స్ కాబట్టి దానికి నీరు వెళ్ళడం కాకుండా ఈ మొత్తం మూడు లక్షల ఎకరాలకి అది సాగునీరు అందించే అతి డి అతిపెద్ద ప్రాజెక్టు పెండింగ్ ఉంది కాబట్టి అది ఆ సమస్య కూడా తీర్చాలని సందర్భంలో కోరుకుంటూ విధంగా ఇండస్ట్రియల్ పరంగా ఇక్కడ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ తేడం జరిగింది రెండు ఇండస్ట్రీస్ తేడం వల్ల ఎంతోమంది వ్యతిరేకించినా సరే ఆ రోజు మొట్టమొదట పబ్లిక్ హీరింగ్లో సంతకాలు పెట్టింది మేము పెట్టి వేళ కొన్ని వేల మందికి వేళ యువకులందరికీ కూడా స్థానికేతలకు ఎక్కువ ఇస్తున్నారు స్థానికులకు ఇవ్వాలని మా ప్రధాన డిమాండు అది కూడా చాలా ప్రధాన సమస్య అండి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మేము బీజేపీలో ఉన్నా సరే వ్యతిరేకిస్తున్నాం దాని మీద జేడీ లక్ష్మీన గారు కోర్టులో వేశారు కాబట్టి అది కూడా పెండింగ్లో ఉంది కాబట్టి ఇటువంటి ప్రధాన సమస్య కాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో కాపులకి బీసీడీ సర్టిఫికేట్ ఇవ్వాలని గత కొన్నాళ్ళుగా నేను ఎన్నో పోరాటాలు చేశాను దాని మీద అప్పుడు లవ్ అగర్వాల్ గారు కలెక్టర్గా ఉన్నటప్పుడు బీసీడీ సర్టిఫికేట్ సర్క్యులర్ ఒకటి జారీ చేయడం జరిగింది అన్ని ప్రాంతాల్లో ఆ మీ ఉద్యమం చేసిన నా పేరు మీద సర్క్యులర్ ఇచ్చారు అన్ని ప్రాంతాల్లో ఇస్తున్నారు కానీ పాయికిపేట నక్కపిల్లి మండలాల్లో బీసీడి సర్టిఫికేట్లు ఎందుకు ఇవ్వట్లేదు అధికారులు మేము నిలదేసి అడుగుతున్నా సరే పోర్పుగాపు సంఘం నుంచి కూడా పోరాడుతున్నా సరే దాని మీద స్పందన లేదు ఏంటి ఇక్కడ ఉన్న స్థాని ఏంటి ఉత్తరాంధ్రకి అంతా ఇమ్మన్నారు బీసీడీ సర్టిఫికేట్ కానీ ఈ ప్రాంతంలో ఇవ్వట్లేదు ఇది ప్రధాన సమస్య అండి ఏంటి మాకు ఇక్కడ మెయిన్ అలాగే గత సంవత్సరంన్నరగా ఎట్రోట కంపెనీ మీద ఉద్యమాలు చేస్తున్నారు అక్కడ మత్స్యకారులందరూ కూడా కాలుష్యం వచ్చేస్తున్నారు పైప్ లైన్ ద్వారా సంవత్సరం చూస్తే దాన్ని అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఎవడో స్పందించకపోతే జేడీ లక్ష్మణాన్ని తీసుకొచ్చి అక్కడ దాన్ని ఆ సమస్య అయితే అయినా సరే వాళ్ళకి ఆర్డర్ వచ్చేసింది దాన్ని సంవత్సరం నుంచి మత్స్యకారు చేస్తుంటే స్పందన లేదండి ఏంటి అక్కడ చట్టసభల్లో ఉన్న నాయకులు వెళ్తేనే అక్కడ చేయగలం ఎవరు ఎంత సమస్య పోరాటం చేసినా సరే ఎవరో సపోర్ట్ ఉండాలి ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీ పక్షులు ఉంటే స్థానిక సమస్యల మీద పోరాడే విషయంలో పార్టీలకు అతీతంగా అందరం కూడా ఇది ఏదో ఒక్కరిని విమర్శించారని కాదు స్థానిక సమస్యల మీద మేము పోరాడుతాం మాకు అన్ని పార్టీలు స్థానికంగా కలిసి పనిచేసుకుంటాం కానీ నాయకులు ఇందులో ఎన్వాల్వ్మెంట్ అవ్వాలి ఈ ఎత్తుపోతల పథకం ఎందుకు ఆగిపోయింది దాని మీద ఒక్కసారి కూడా రివ్యూలు పెట్టలేదు అలాగే అధికారులు కూడా ఇదేంటంటే రియల్ ఎస్టేట్ వేస్తారు అది ఈస్ట్ గోదావరిలో ఉండడం వల్ల ఆ కాలువలు వచ్చి మధ్యలో ల్యాండ్ లార్డ్స్ అందరూ కూడా రియల్ ఎస్టేట్ వేసేయడం వల్ల వాళ్ళు తున్ని నాయకుల నుంచి మాకు ఆ నీరు రానియటం లేదండి ఇక అంటే వాళ్ళు భూములు పోతాయని కాబట్టి ఈ సమస్యలు ప్రధాన సమస్యలు ఇక్కడ ఈ ప్రాంతం ఏంటి ఇంకా మాకు ఇంకా ఎంతకంటే ఏంటి స్థానిక సమస్యలు మిగతా ఎవరన్నా చెప్తే నేను తర్వాత మాట్లాడతాను నగేశ్ గారు ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీ గురించి చెప్పారు కదా మేము ఉభయ గోదావరి గురించి ఉత్తరాంధ్ర చూసుకోతున్నాం ప్రతి జిల్లాలో కూడా ప్రతి చోట కూడా షుగర్ ఫ్యాక్టరీ సమస్య వస్తుంది ఎందుకంటారు మీరు కూడా ఇక్కడ చాలా షుగర్ ఫ్యాక్టరీ అంటే లాభం వచ్చినా రాపోయినా రైతుకి సంవత్సరానికి ఒకసారి ఈ ఫ్యాక్టరీలో మాకు షేర్స్ ఉన్నాయండి ప్రతి రైతుకి ఫార్టీ పర్సెంట్ షేర్స్ గవర్నమెంట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అంటే ఫార్టీ పర్సెంట్ రైతులది రైతులు ఈ ఫ్యాక్టరీ మాదే అని భావనలో ఉన్నారు అందరూ ఉన్నారు మాదని చెప్పేసి నష్టం వచ్చినా సరే ఫ్యాక్టరీకి చెరువు తోలుతాడు ఎందుకంటే ఒకేసారి అమౌంట్ వస్తుందండి మన ప్రాంతం సోటబుల్ ల్యాండ్ చెరుకి చాలా సోటబుల్ ల్యాండ్ అండి ఏంటంటే ప్రతి సంవత్సరం ఎలా లేదన్నా సరే ఎకరానికి పద్దెనిమిది వేలు ఇరవై వేలు రూపాయలు వస్తుందండి అదే భార్యాభర్తలు ఇద్దరు పని చేసుకుంటే ఇంకే ఎక్కువ వస్తుంది వాళ్ళకి ఇంకొక ఆరు వేలు ఎనిమిది వేలు ఎగస్ట్రా వస్తుంది కాబట్టి ఏంటి ఈ ఫ్యాక్టరీ మంది అనే భావన ఇక్కడ రైతాంగంలో ఉంది వేళ ఆ ఫ్యాక్టరీకి వెళ్తే ఆ శిథిలావస్థలో ఉంటే మనం చూసి కన్నీళ్ళు ఎట్టుకుంటున్నాం ఈ ఫ్యాక్టరీని వేళ అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చారు ఏంటంటే నేను కూడా అది కూడా డిమాండ్ చేస్తాను అమ్మేసే పరిస్థితి వస్తే వస్తే దీని మీద కూడా మేము పోరాటం చేస్తాం గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు అమ్మేద్దామని చూస్తే అప్పుడు స్టే చేయడం జరిగింది ఈవేళ కూడా అమ్మేస్తే మా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉన్న రైతులు భాగస్వాములు మేము అమ్మవారిని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం రైట్ ఓకే తర్వాత మళ్ళీ మీరు మాట్లాడగారు నగేష్ గారు